తూర్పుగోదావరి జిల్లా శంఖవరం గ్రామంలో డిసిసిబి చైర్మన్ వరుపుల రాజు స్థాపించిన వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గౌతమి నేత్రాలయ హాస్పిటల్ డాక్టర్లచే పర్వత సురేష్ పర్యవేక్షణలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇచ్చి వారం రోజుల్లో కళ్ళజోళ్ళు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి బైర రాంబాబు, మేకల కృష్ణ, ఏకల దేవుళ్లు, గొంప నోకరాజు, జట్ల లచ్చారావు, బాబురావు, పిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అమ్మారావు ఫౌండేషన్ తరఫున రూపుల రాజా గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకవరంలో మెగా మరి ఐ క్యాప్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ దరిదాపుగా 300 వరకు పేషెంట్లు వచ్చారు. వాళ్ళకి అసలు కలగకుండా టిఫిన్ కానీ మంచిగా కానీ ఏర్పాట్లు కూడా మా గురువంతా చూస్తూ ఉన్నారు. మరి వీటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే దరిదాపుగా నియోజకవర్గంలో 50,000 మందికి మరి ఉచితంగా కళ్ళు చెక్ చేయించి వాళ్ళకి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్, ఉచితంగా కళ్ళజోలు పంపిణీ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని బహిష్కరణ చేసుకుని అందరికీ మరి చూపు చాలా ప్రధానమైంది. కాబట్టి కంటి వ్యాధులు లేకుండా అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి రాజాగారికి సందర్భంగా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఐక్యాపే కాకుండా మరి జనరల్ మెడిసిన్ కానీ, కార్డియాలజీ కానీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ కానీ, ఎవరికి న్యూరాలజీ కానీ, అదేవిధంగా గైనకాలజీ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి చోట కూడా నెలకు 10 క్యాంపులు పెట్టి నియోజకవర్గంలో మరి చక్కగా వైద్యో నారాయణ హరియాణ సూత్రాన్ని ఆయన అనుసరిస్తూ మరి పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఆయనకి భగవంతుడు మంచి ఆర్థిక పరిపుష్టిని కల్పించి పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుండే విధంగా మరి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి చాలామంది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కూడా మరి అందరికీ చూపించే కార్యక్రమంలో భాగస్వామ్యం వారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వర్గీయ పర్వత చిక్కుబాబు ఆశీస్సులతో మరి పేద ప్రజల ప్రయోజనం కోసం స్వర్గీయ పర్వత సుబ్బారావు గారి దీవెనతో ఎప్పుడు కూడా మరి సేవలో ముందుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.